తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో రెండు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎలా వస్తాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే వేములవాడ అక్కడ ఉండే ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనయని రమేష్ ఆయనకి ద్వంద్వ ఉన్నది జర్మనీ పౌరసత్వము భారతదేశ పౌరసత్వము రెండు ఉన్నాయి అది అనర్హతకు అటువంటి వారు పోటీ చేయకూడదని ఎన్నికల నియమ నిబంధనలు తెలియజేస్తున్నా జర్మనీ పౌరసత్వాన్ని వీడకుండా భారత పౌరసత్వము తప్పుడు సమాచారం ఇచ్చి పొందటం ఇది కోర్టులో హైకోర్టు తెలంగాణ హైకోర్టు సుప్రీం కోర్టులో కేంద్ర హోంశాఖ చెన్నమనేని రమేష్కి జర్మనీ పౌరసత్వం ఉందని నిర్ధారణ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కేసు తెలంగాణ హైకోర్టులో ఉంది కేంద్ర హోంశాఖ ఈ చెన్నమనేని రమేష్ వేములవాడ అనర్హత వేటు పిటిషన్ వేగవంతం చేసి కేంద్ర హోంశాఖ విదేశీ వ్యవహారాల శాఖ జర్మనీ ప్రభుత్వంతో సమాచారము తెప్పించి త్వరలో చెన్నమనేని రమేష్ పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది వేములవాడలో ఉప ఎన్నిక తధ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రెడ్డి త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నాడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రెండింటికి రాజీనామా చేసి అక్కడ కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక దానికి రంగము సిద్ధమైందని సమాచారం ఉంది జూలై ఇరవై ఇరవై రెండున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో జార్ఖండ్ పార్లమెంటు సభ్యుడు నిశీకాంత్ అనే స్నేహితుడు ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి ఏకాంతముగా నలభై ఐదు నిమిషాలు చర్చించారు ఆగస్టు ముప్పై లోపల కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శాసన సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ తిరిగి పోటీ చేయటానికి రంగం సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి ఇది దాదాపు ఖరారుగా భావించవచ్చు ఇరవై రెండు జూలై రోజున మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో ముఖ్య నాయకులందరినీ కూడా ఆహ్వానించాడు రాజగోపాల్ రెడ్డి కొద్దిగా స్వల్ప అస్వస్థత వల్ల చెండూరులో జరగవలసిన సమావేశం వాయిదా పడింది ఏది ఏమైనా మునుగోడు నియోజకవర్గం ఉండే నాయకులందరూ కూడా అన్నా నీ బాటలోనే మేము నీవు ఏ దారిలో నడిస్తే ఆ రహదారిపై మేము నడుస్తాం నిన్ను నమ్ముకునున్నాం నువ్వు కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలోకి వెళ్తే సంపూర్ణంగా మా మద్దతు చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే అమిత్ షాతో జరిగిన చర్చల్లో కొంత లీకేజ్ అయిన సమాచారం ఏంటంటే ఉప ఎన్నిక వస్తే మునుగోడులో మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా అయితే హుజురాబాదు లో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించాడో అదే విధంగా మునుగోడు నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి గెలుపు తధ్యం మరొక ఘోర పరాజయాన్ని టిఆర్ఎస్ పార్టీ మూట కట్టుకోబోతా ఉంది వేములవాడలో ఉప ఎన్నిక జరిగినా కూడా అక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూట ఉంది ఈ చెన్నమనేని రమేష్ గత పది సంవత్సరాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్న నియోజకవర్గ అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ఆయన చేసిన కృషి శూన్యము కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితమై కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ పూర్తిగా నియోజకవర్గాన్ని విస్మరించడం జరిగింది ఉప ఎన్నికలో ఇప్పటికే ఈటెల రాజేందర్తో పాటు భారతీయ జనతా పార్టీలో చేరిన ఉమ్మడి కరీంనగర్ ప్రథమ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన తులా ఉమాకు సీట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీలో వార్తలు వినపడుతున్నాయి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఇక్కడ ఉప ఎన్నిక ఉంటే కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెడతా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తా ఆయన్ని జాతీయ స్థాయికి వెళ్లకుండా లోనే కట్టి పెట్టే విధంగా రాబోయే రెండు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర బిజెపి కేడర్ లో ఉత్సాహాన్ని పెంచడం ఏ విధంగా అయితే దుబ్బాక ఉప ఎన్నిక గెలిచిన తరువాత గ్రేటర్ హైదరాబాద్ లో నాలుగు కార్పొరేటర్ల స్థాయిని నలభై ఎనిమిదికి పెంచడం ద్వారా హుజూరాబాద్ ఎన్నిక ద్వారా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉండే శ్రేణులు నాయకులు వాళ్ళ యొక్క ఉత్సాహము రెట్టింపైంది టిఆర్ఎస్ పార్టీలో ఉండే మరికొంతమంది నాయకులను ఆకర్షించడానికి వివిధ పార్టీల నాయకులను ఆపరేషన్ ఆకర్ష ద్వారా ఆకర్షించటానికి ఈ ఉప ఎన్నిక ఉపయోగపడుతుంది ఉప ఎన్నిక ద్వారా బిజెపి యొక్క బలాన్ని నిరూపించటం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి విజయము ద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి అక్కడ బలమైన పార్టీగా రూపుదిద్దటం రాజగోపాలరెడ్డి బాటలోనే రాబోయే కాలంలో త్వరలో ఈయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో చేరతాడనే ఊహాగాననున్న తరుణంలో కోమటిరెడ్డి సోదరులు భారతీయ జనతా పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడుతుంది మొదటి స్థానంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరుల యొక్క ప్రవేశంతో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో టిఆర్ఎస్ రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పడిపోతుందని ఊహాగానాలున్నాయి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పటికే కోమటిరెడ్డి సోదరులు ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డితో పూర్తిగా విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ మే ఆరవ తారీఖున వరంగల్కు వచ్చిన రైతు సభకు హాజరు కాలేదు ఏర్పాట్లలో పాలు పంచుకోలేదు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిని టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కోమటిరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టర్లపై ధ్యాస తెల్లారితే పేకాట్ అని తీవ్రమైన విమర్శలు చేసిన సమయంలో అక్కడే కూర్చున్న కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడరు బట్టి విక్రమార్క ఆయన పక్కనుండే మరో నలుగురు కాంగ్రెస్ శాసన సభ్యులు కోమటిరెడ్డికి మద్దతు ఇవ్వటంలో పూర్తి వైఫల్యం చెందారు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా కోమటిరెడ్డిని మద్దతు ఇవ్వటంలో పూర్తి వైఫల్యం చెందారు ఉద్దేశపూర్వకంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు అప్పటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమయం సందర్భం కోసం వేచి చూశాడు త్వరలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భారతీయ జనతా పార్టీలో ప్రవేశం తథ్యం మునుగోడు నియోజకవర్గంలో వేములవాడలో రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నిక వస్తుందని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుని అభ్యర్థులను కూడా ఎంపిక చేసుకుని శస్త్రాలతో రెండు ఉప ఎన్నికల్లో విజయభేరి మోగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డాక్టర్ కె లక్ష్మణ్ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అందరూ కూడా సమిష్టి వ్యూహంతో ఒకే మాట ఒకే బాట అనే విధంగా అడుగులు వేస్తూ త్వరలో ఆపరేషన్ ఆకర్ష ద్వారా టిఆర్ఎస్ పార్టీ నుంచి వంద మంది సీనియర్ నాయకులను భారతీయ జనతా పార్టీలోకి ఆకర్షించే విధంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్నది